హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. కొద్దిగా మొఖాలు ఏంటి అలా ఉన్నాయి అనుకోకండి, నిద్ర మొఖాలు. ఇప్పుడే నిద్ర లేచామన్నమాట. అయితే విషయం ఏంటంటే, మన పండు మిరగాయలు పచ్చడి చేసాం కదా, ఈరోజు ఏం చేద్దాం, ఏ వీడియో చేద్దాం, ఏ వీడియో చేద్దాం అనుకుంటే, మన ఎలాగో పండు మిరగాయలు పచ్చడి చేసాం కాబట్టి ఈవేళ చింతకాయ పచ్చడి అయితే చేద్దాం. చింత తొక్కు పచ్చడి అంట, నిలవ ఉండే పచ్చడి అంట. ఇంకా సరే, పావని వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే, దగ్గరలో చింత చెట్టు ఉంటే ఒక కొన్ని చింతకాయలు అయితే కోసుకొచ్చారు. ఇవి చూపిస్తానండి. ఈ చింత తొక్కు ఏంటండి స్పెషల్? దాన్ని ఇది కూడా నిలవ పచ్చడి. నిలవ పచ్చడి, ఉప్పు, పసుపు, మెంతులు వేసి తొక్కి పెట్టుకొని మళ్ళీ దీనికి కూడా పండుమిర్చిలాగే 3 రోజులు ప్రాసెస్ అంట. మరి ఈ రోజు అయితే డే 1 కదా, రేపు ఎల్లుండ ఎలా ఉంటుందో మరి చూద్దాం. ఓకేనా? అసలు చూడండి చింతకాయలు ఎలాగో ఉన్నాయి. ఫస్ట్ చిన్న చిన్న భలే ఉన్నాయిలే, అంటే ఫ్రీయే కదా ఇది. ఎవరు చెట్టు కొట్టేస్తున్నారంట. ఇదిగోండి చింతకాయలు, ఇవే చూసారా, మంచి పెద్ద పెద్ద కాయలన్నీ తుంచారనమాట నీట్ గా. అదే గుల్లకాయలు అంట. చూడండి కొట్టేస్తే ఇన్ని కాయలు మనకు వచ్చినాయి అనమాట. బాగున్నాయి కదా. అవునవును, పాడైపోయినాయి కొన్ని. కొన్ని ఏమో నీట్గా ఉన్నాయి, ఇలా శుభ్రం చేసేసి ఇంకైతే చింతతొక్కు పచ్చడి అయితే పడుతున్నారనమాట. పచ్చడి అయితే చేసేసుకుందాం. మరి అదే పచ్చడి కాదు, పచ్చడి ప్రాసెస్. సరే అమ్మ, చేసేయండి. ఇదండి రోల్ అయితే నీట్గా శుభ్రం చేసుకున్నాం. మన ఇంట్లో లాస్ట్ ఇయర్ ఇంకా చాలా ఉందండి, కాకపోతే ఏంటంటే వీడియో చూపిద్దామని. నాకు ఆవకాయ పచ్చడి అలవాటైంది కానీ ఇది మాత్రం అబ్బే ఇంకా ఎక్కలేదురా. ఇందులో గింజలు ఉంటాయి కదా, మరి ఉంటాయి, మళ్ళీ తిరగదొక్కునేటప్పుడు అవి తీస్తారు, అందుకే 3 డేస్. ఓకే, తర్వాత తీస్తారంట. చూడండి వెరైటీగా ఉంది ఇదేదో, చూడండి ఎలాగ అయిపోయిందో మంచిగా చింత తొక్కు. ఇలాగ ఇది కూడా కచ్చా పచ్చగానే అనుకోవాలి కదా, అనుకున్న తర్వాత ఇలా అయిన తర్వాత ఏం వేసుకోవాలి? పిక్కలు అన్నీ ఉన్నాయని కంగారు పడకండి, చింత పిక్కలు అన్నీ, ఇవన్నీ తర్వాత తీస్తారంట, ప్రాసెస్ ఉంటుందంట తీయడానికి కూడా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఇలాగ వచ్చింది కదా, మెంతులా, మెంతులు మెంతులు అంటే వేసుకోండి కొంచెం కొంచెం. అలాగే దీంతో పాటు గిద్దుప్పు. ఓకే, అలాగే మెంతులతో పాటు కొంచెం పసుపు. చింతకాయల్ని బాగా కచ్చా పచ్చ అనుకున్న తర్వాత, అది చేసుకున్న తర్వాత ఏంటి మెంతులు అలాగే ఉప్పు పసుపు వేసుకోవాలి అంతే కదా. వేసుకొని బాగా నలక్కొట్టాలన్నమాట. ఇదిగోండి ఒక రౌండ్ అయితే అయిపోయిందన్నమాట. మిగిలి మనకి ఇంకా అక్కడ ఉన్నాయి. ఇదేమో ఒక డబ్బాలు వేసేసుకుంటున్నాం, పండు మిరగాయ మొన్న వేసుకున్నట్టు. అది ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా చింతకాయలు కూడా ఉప్పు మెంతులు పసుపు వేసుకొని చేసేసుకోవాలి అంతే కదా. ఓకే, నాకు అయితే పచ్చడి చేయడం వచ్చేసింది, అదే చేద్దాం. భలే అంతంద్రా, మొత్తం అంతా అదే ప్రాసెస్ ఏంటండి. ఇంకా మొత్తం అంతా అయిపోయి ఇదంతా స్టోర్ చేసుకొని మళ్ళీ రేపు ఎల్లుండి ఏం చేస్తారో ఇంకా అప్పుడు కలుద్దాం, ఇంకా అప్పుడు చూద్దాం. ఓకేనా? మొన్న చింతకాయ తొక్కాం కదా, చింతకాయలు పసుపు మెంతులు ఉప్పు వేసి తొక్కాం కదా, ఇది 3వ రోజు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తున్నామో చూద్దాం. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? రోట్లో వేసి మళ్ళీ తిరగదొక్కాలన్నమాట. తిరగదొక్కాలి, గింజలు పీసు వచ్చింది. ఇంకా దీంట్లో ఏమైనా యాడ్ చేయాలా ఐటమ్స్? అంతే, మొన్న వేసిన మెంతులు అయ్యే అంతే, ఇంకేం వేసేది లేదు. సరే, మొన్న మెంతులు ఉప్పు అవన్నీ వేసి తొక్కారు కదండి, ఇప్పుడు రోట్లో వేసి తిరగదొక్కుతున్నాం అన్నమాట. అంటే ఆ పీచు గింజలు అవన్నీ తీసేసుకుంటాము. ఈసారి ఎలా నూరుకొని ఎలా తినాలో చెప్తా. ఎలా నూరుకొని ఎలా తినాలో చెప్తాదంట. ఇదిగోండి ఇలా కచ్చా పచ్చగా తొక్కుని, ఇదిగోండి పైన గింజలు వచ్చేస్తున్నాయి కదా, ఆ గింజలన్నీ తీసేసుకుంటున్నారు పక్కకి. గింజలు పీచులు మొత్తం తీసేసుకొని మెత్తగా తొక్కేసుకోవాలి అంతేగా. అంతే అమ్మా, ఇదిగోండి తొక్కుకుంటా ఈ గింజలన్నీ, చింతకాయలో ఉన్న గింజలు, అదిగోండి పీచు వస్తుంది కదా చింతకాయలో నుంచి, ఆ పీచు రెండు తీసేసుకుంటా మెత్తగా తొక్కేసుకుంటున్నారనమాట. ఇది తొక్కి ఇలాగే నిల్వ పెట్టుకుంటారు, కానీ దీన్ని మళ్ళీ పచ్చడి ఎలా చేయాలి, తాలింపు ఎలా వేసుకొని తినేటప్పుడు, ఇది చింత తొక్కు అలా నిల్వ పెట్టుకుంటారు, తినేటప్పుడు ప్రాసెస్ వేరే కదమ్మా. అంతేనమ్మా,
ఎన్ని సంవత్సరాలు నిల్వ ఉంటది? ఇది మామూలుగా పండు మిరకాయ పచ్చలతో పాటే నిల్వ ఉంటది. 2 సంవత్సరాలు ఉంటదా? 2 సంవత్సరాలు ఉంటదంటండి. ఇది మామూలుగా నోరు బాగాలేకపోయినా వాతం చేసినా కూడా తింటారు కదా? పత్యానికి మంచిది. ఇదిగోండి, పత్యానికి మంచిది అంట. వాతం చేసినా నోరు బాగాలేకపోయినా బాలింతలకి పెడతారు అనుకుంటా, అంతేనామా? అవునమ్మా. ఎండు మిరకాయలు వేయించి చక్కగా ఎండు మిరకాయలు వేసి నూరి, కావాలంటే శనగకాయ పప్పులు వేసుకుంటారు, పచ్చి కొబ్బరి వేసుకుంటారు, దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి కూడా చేసుకుంటారు దీంతో. దీన్ని కలిపా? దీన్ని కలిపి బాగుంటది. ఓకే, మన చింత తొక్కు అయితే రెడీ అయిపోయిందండి. ఫుల్ ఇత్తనాలు తొక్కు మొత్తం తీసేసుకొని దంచేసుకున్నాం అనమాట. ఇదే ఫైనల్ ప్రాసెస్, తీసేసుకున్నాం. హాయ్ అండి, ఇది నెక్స్ట్ డే అనమాట. నిన్న పావని మీకు చూపించింది కదా, అదే ప్రాసెస్ అంతా ఎలా జరుగుద్ది ఏంటి అనేది చెప్పేసి. ఈరోజు అనమాట ఇంకా ఫైనల్ డే అనమాట. మొత్తానికి ఇంకొంచెం ప్రాసెస్ ఉంది. పచ్చడికి నూరేసుకొని తాలింపు వేసుకొని కుమ్మేయడం అని అంట. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి. ఇదిగోండి, నిన్న పావని చూపించింది కదా, మొత్తం చింతపిక్కలన్నీ తీసేసుకొని తొక్కుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ఎలాగమ్మా ఇది? ఇప్పుడు మళ్ళీ రుబ్బాలా? అవసరం లేదమ్మా, మొన్న మొత్తం అయిపోయింది కదా. చింతొక్కు మొత్తం ఇత్తనాలు పై తొక్కు అంతా తీసేసాం కదా, మనకి ఎప్పుడు ఎట్ట కావాలంటే అట్ నూరుకోవచ్చు. ఇవాళ నేనైతే పచ్చిమిరకాయలతో నూరి తిరగమాతేస్తా. ఓకే, ఇంకోసారి ఎండు మిరగాయలతో మనకు నచ్చినట్టు నూరుకోవచ్చు అనమాట. పచ్చిమిరపకాయలతో ఎండు మిరగాయలతో ఎలా కావాలంటే అలాగా. అవును, ఇవాళ మనం అయితే పచ్చిమిరగాయలతో చేసుకుందాం. ఓకే, అంటే నూనెలో వేయించలేదండి పచ్చికాయలు. ఓకే, ఎప్పటికప్పుడు పచ్చిమిరకాయలు కావాలంటే పచ్చిమిరకాయలు, కావాలంటే ఎండు మిరకాయలు, అంతేనా? మనకు నచ్చినట్టు. ఇదిగోండి చింత తొక్కు ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం చేసుకునే ప్రాసెస్ ఏంటంటే, ఇంక ఈ నూరుకున్నాం కదా, ఇలాగే ప్రతిసారి చేసుకోవాలన్నమాట. ఇదే స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకుంటే, అప్పుడు పచ్చిమిరపకాయలతో కానీ లేదంటే ఎండుమిర్చితో కానీ చేసుకోవాలంట, అంతే కదమ్మా? అది అదే, ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా షార్ట్ వీడియోలో గట్టా పెడతా ఉంటాం చూడండి, ఎప్పుడైనా తినాలనిపించినప్పుడల్లా. ఇప్పుడు కొద్ది తీసుకున్నాం కదా ఈ పచ్చిమిరపకాయలు, దాంట్లోనే మనం స్టోర్ చేసుకునే తీసుకున్నాం అన్నమాట. చింతకాయ పచ్చడి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. చింతకాయ పచ్చడి బాలింతలకు గాని జ్వరం వచ్చిన వాళ్ళకి గాని పత్యానికి పైత్యానికి చాలా మంచిది. సంవత్సరం అంతా 1 కేజీ నిలవ పెట్టుకుంటే మనకు సంవత్సరం అంతా వచ్చింది. ఇప్పుడు ఇదంతా 1 సంవత్సరం వస్తుందా? అలా ఉంటుందా? అలానే ఉంటది. అంటే ఇలా కాకుండా ఇలా విడిగా ఉంచుకోవాలి. ఇలా విడిగా ఉంచుకోవాలి. కావాల్సినప్పుడల్లా మనకి ఎంత మోతాదులో కావాలో అంతే అంత తీసుకొని నూరుకొని తినేయటమే. కానీ జ్వరాలకి పత్యానికి బాలింతలకి అన్నిటికి మంచిది. ఇదిగోమా చిన్న ఉల్లిపాయ జీలకర్ర నలిగింది కదా, ఇప్పుడు ఇది వేసి నూరుకుందాం. ఓకే, జీలకర్ర వెల్లుల్లిపాయ నూరుకున్నాం గమ్మా, ఇదిగో కొత్తిమీర. కొత్తిమీర, ఓకే, అన్ని పచ్చియే. అన్ని పచ్చియే. కానీ దేని టేస్ట్ దానికి బ్రహ్మాండంగా ఉంటది. ఉప్పు వేసుకోలేదని మీకు డౌట్ రావచ్చు. ఉప్పు ఆల్రెడీ మనం స్టార్టింగ్ రోజు వేసుకున్నాం కదండి, అది సరిపోద్దంట. అది సరిపోకపోతే అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏమైనా పచ్చడి చేసుకునేటప్పుడు ఒకసారి చూసుకొని వేసుకోండి. అది సరిపోకపోతే, ఎందుకంటే ఆల్రెడీ చింతకాయ తొక్కులు ఉంటుంది కాబట్టి ఇప్పుడు వేసుకోవాల్సిన పని ఉండదు మ్యాక్సిమం. ఓకేనా? అయిపోయిందా? కొత్తిమీర కూడా నీట్గా నలిగిపోయింది చూసారా. ఇంకా తీసుకొని తాలింపు వేసేయడం అంట. ఓకే చూడండి, చక్కగా భలే ఉందా చూత్తకి, బాలింతలకి వాళ్ళకి వీళ్ళకి బాగుంటుందంట.
మంచి పులపుల్లగా ఉంటదేమో. కానీ నోరు బాగోలేనప్పుడు కొంచెం ఇలా వేసి నూరుకొని తిరమాత వేసుకుంటే బా నోరు బాగుంటది. అది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా చింతకాయలు దొరికితే. చూడండి ఇప్పుడు తాలింపు వేసుకున్న దాంట్లోనే ఈ మనం ఇప్పుడు తొక్కుకున్న చింతకాయ పచ్చడి ఇందులో వేసుకోవాలన్నమాట. నేను అది ఇందులో వేసుకోవాలేమో అనుకున్నాను, కానీ ఇదే ఇందులో వేసుకొని తిప్పుకోవాలంట. బస్ స్మెల్ కూడా భలే అవుతుందండి, ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ బాగుందండి. నూనె బాగా కనిపిస్తుంది అనుకో, బాగా ఊరకనే పీల్చేసిద్ది నూనె. మొత్తానికైతే పచ్చడి రెడీ అయిపోయింది, చింత తొక్కు పచ్చడి అలాగే వేడి వేడి అన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం మరి ఎలా ఉంటుందో ఏంటనేది. నేను కూడా ఫస్ట్ టైం తింటున్నాను, మరి చూడాలి ఎలా ఉంటుంది అనేది. ఇదిగండి మనం అయితే టేస్ట్ చేయబోతున్నాం ఇప్పుడు. ఎలా ఉంటుందో పుల్లగా ఉంటుందేమో, నేను తినలేదేమో అనుకుంటున్నాను. లేదమ్మా చాలా బాగుంటుంది తిను. స్మెల్ అయితే బాగానే ఉంది, మామూలుగా మనం కొత్తిమీర పచ్చడి తింటాం కదా అలాగే ఉంది. బాగుంటది హరి, బాగుందా? బాగాలేదా? బాగుంటది. మా హరికి అయితే పచ్చళ్ళు అలవాటు లేదండి. మా ఇంటికి వచ్చిన కాడి నుంచే నేను పచ్చళ్ళు అలవాటు చేస్తున్నా. అంటే ఓన్లీ పచ్చళ్ళు పెట్టి బ్రతికిస్తున్నాం అనుకోకండి, మేము ఎక్కువ పికిల్స్ ఎక్కువ తింటాం సంవత్సరం అంతా పట్టుకొని. వెనకాల టీవీ ఏంటి హరి, మ్యాజిక్ జరిగింది ఇందులో. ఆహా అక్కడ ఏమో బ్లూగా వచ్చింది కదా, ఇందులో ఎగురుతుంది నెయ్యి ముద్ద. సరిగ్గా చెప్పు, వీడియో కోసం చెప్తున్నావా బాగుందని? పప్పు పప్పు తిన్నట్టే ఉంది అంటే నాకు అలా అనిపించింది మరి నెయ్యి వల్ల. నెయ్యి వల్ల ఇదండి చింత తక్కువ పచ్చడి. అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నాకైతే బాగా నచ్చింది, నచ్చలేదు అనుకోకండి, బాగుంది. అంటే నేను ఫస్ట్ టైం తిన్నాను కాబట్టి మీకు కొత్తగా వెరైటీ ఎక్స్ప్రెషన్స్ అనిపించవచ్చు. నిజంగా చాలా చాలా బాగుందండి, ఇంకా అలవాటు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకైతే పచ్చడి తినే వాళ్ళకి అయితే ఖచ్చితంగా చాలా బాగా నచ్చుద్దండి. మీరు కూడా ట్రై చేయండి, రేపు ఒక కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.